హలో నమస్తే, వెల్కమ్ టు ఇందూస్ క్రియేటివ్ టాక్స్. ఈరోజు వీడియోలో మరికొన్ని జీవిత సత్యాలను తెలుసుకుందాం. ఎప్పుడు కూడా నవ్వుతూ మాట్లాడే వ్యక్తి సడన్గా మౌనంగా ఉంటున్నాడు అంటే ఆ వ్యక్తి బాధలో అయినా ఉండాలి, లేదా మనమైనా వారిని బాధ పెట్టైనా ఉండాలి. అందం చూసి పుట్టే ప్రేమ అవసరం తీరే వరకే ఉంటుంది, మనసు చూసి పుట్టే ప్రేమ మాత్రం మరణం వరకు ఉంటుంది. 100 కోట్లు ఉన్నా 100 ఏళ్ళు బ్రతకలేము, 10 ఇల్లులు ఉన్నా ఉండేది మాత్రం ఒక ఇంట్లోనే. ఉన్న ఈ ఒక్క జన్మకి 100 ఏళ్ళు గుర్తుండేలా బ్రతకాలి, 10 మందికి సహాయం చేసేలా ఉండాలి. ఎంత కరెక్ట్గా రాసినా సరే రాంగ్ అనే పదాన్ని రాంగ్ అనే చదవాలి. కొంతమంది మనుషులు అంతే, మనం ఎంత కరెక్ట్గా ఉన్నా కానీ వాళ్ళ దృష్టిలో రాంగ్గానే మనం కనిపిస్తాము. మీ యొక్క సమస్యలను ఎవరితోనూ చెప్పుకోకండి, ఎందుకంటే 20% మంది పట్టించుకోరు, 80% మంది మీకు కూడా సమస్యలు ఉన్నందుకు చాలా ఆనందిస్తారు. ఇది కలియుగం కాదు, అవసర యుగం. తినేటప్పుడేమో విస్తరాకు అంటారు, తిన్న తరువాత ఎంగిలాకు అంటారు. అలాగే అవసరం ఉన్నప్పుడేమో మనవాడు అంటారు, అదే అవసరం తీరిపోయిన తరువాత తెలిసినవాడు అంటారు. గుర్తుకు రావడం ఏమీ గొప్ప కాదు, మరవకపోవడం గొప్ప. ఎందుకంటే గుర్తుకు రావడం మెదడు చేసే పని, గుర్తించుకోవడం హృదయం చేసే పని. మనం ఉండాల్సింది ఎదుటివాళ్ళ మెదడులో కాదు, ఉండాల్సింది వాళ్ళ యొక్క హృదయంలో. ఏమీ లేనట్టు, అన్నీ పోయినట్టు ఎప్పుడూ ఉండకు. ఏమీ లేకున్నా కానీ అన్నీ ఉన్నట్టే ఉండటం మొదలుపెట్టు, అప్పుడే అన్నీ రావడం మొదలెడతాయి. అంతే, ఆనందంగా ఉండటం అంటే ఆస్తులు ధనం ఉండటం కాదు. మనల్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకుని ఆప్యాయంగా పలకరించే మనుషులు ఉండటం. జాబుని ప్రేమించాలి కానీ కుటుంబాన్ని అంతకంటే ఎక్కువగా ప్రేమించాలి. ఎందుకంటే ఏదో ఒకరోజు నీకు ఉన్న జాబ్ నీకు దూరం కావచ్చు. మనం ఉన్నంతవరకు కూడా మనకు తోడుగా మన చుట్టూ ఉండేది మన కుటుంబం. ఒక దశ వరకు జీవితం మనకు నచ్చినట్లు మన జీవితాన్ని డిజైన్ చేసుకోవడానికి చాలా అవకాశాలు, ఆప్షన్లు అయితే ఇస్తుంది. వాటిని కరెక్ట్గా వాడుకోకపోతే ఇంకా ఆప్షన్సే ఉండవు, ఓన్లీ ఫీలింగ్ ది బ్లాక్స్. చచ్చినట్లు వచ్చిన పని చేసుకుంటూ బ్రతకాల్సిందే. అవకాశాలు చేజార్చుకోవడం అంటే జీవితాన్ని దిగజార్చుకోవడమే. నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు, ఈతరాని వాడు మాత్రమే చనిపోతాడు. అలాగే సమస్యల్లో ఉన్న ప్రతివాడు ఓడిపోడు, పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు. ఏ కుటుంబము కూడా పర్ఫెక్ట్గా ఉండదు, తిట్టుకుంటాం కొట్టుకుంటాం, కొన్ని సమయాల్లో ఒకరితో ఒకరు మాట్లాడడం కూడా మానేస్తాం. కానీ చివరికి కుటుంబం కుటుంబమే, కుటుంబంలో ప్రేమ అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫేస్బుక్ అండ్ వాట్సాప్లో షేర్ చేస్తూ ఉండండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంటని యాక్టివేట్ చేసుకుంటే 3 ఆప్షన్స్ వస్తాయి, దాంట్లో 1st ఆప్షన్ ఆల్ సెలెక్ట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో ఇంకటితో ముగించేస్తున్నా. సైనింగ్ ఆఫ్ ఇందూస్ క్రియేటివ్ టాక్స్.